విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల విస్తీర్ణాన్ని తగ్గించడంపై కేంద్ర పౌర విమానయ శాఖ మాజీ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు। రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజు ఆయన తప్పుపట్టారు। 500 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని అశోక్ గజపతి ప్రశ్నించారు। 500 ఎకరాల ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు। ఆ ఉపందాన్ని వారు ఆ రోజు కాదన్నారు, ఈ రోజు అవునన్నారు। వాళ్ళు జ్ఞానం ఉదయమైందని అనుకుంటే ఎందైతే విశాఖపట్నానికి మేజర్ దృష్టిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఎంఆర్ఓ కాంపోనెంట్ ఉంది, ఈ ఏరియా బాగుపడాలి, ప్రత్యేకంగానే రైతులు కూడా బాగుపడాలని దాంట్లో కార్గో కాంపోనెంట్ కూడా రైతులు త్యాగం చేశారు। 2700 ఎకరాలు మీ క్యాబినెట్ ఏం చేసింది, 500 ఎకరాలట 3 కోట్ల ఎకరాన్ని అంటే వాల్యూ అని మీ క్యాబినెట్ నోట్ లో కట్టినట్లా ఉంది, అంటే మీరు ఏదో ఆదా చేస్తున్నారని 500 ఎకరాలకి 3 కోట్ల పర్ ఎకర్ అని మీరు అంటున్నారు। ఇది మీ రిలీజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఉద్యోగ అవకాశాలు పెంచడంలో వస్తుంది, రూపాయలు కాదు। మీ రోడ్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉంటుంది, రోడ్ వల్ల ఎంత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీలో పెంచడం అవుతుంది। ఏవియేషన్ అనేసరికి ఈకో సిస్టమ్ లో ఒక ఉద్యోగ అవకాశం వచ్చిందనుకో 6 మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ తో వెళ్తది, 6 ఉద్యోగ అవకాశాలు బయట వస్తది। ఉద్యోగ అవకాశాలను పెంచాలని ఎకానమీని స్టెబిలైజ్ చేయాలని ఎందైతే మిలిటరీ ఎయిర్పోర్ట్స్ దే డోంట్ లెండ్ దెంసెల్వ్స్ టు సివిలియన్ యాక్టివిటీ।